హై ఫ్రెండ్స్, నా శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఒక బిగ్గెస్ట్ లూట్ అనేది రావడం జరిగింది. కైండ్లీ సేట్ అనే అప్లికేషన్ నుండి ఇక్కడ ప్రతి ఒక్కరు 260 రూపీస్ చొప్పున క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. ఫ్రెండ్స్, అది ఏ విధంగా చేయాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను. బట్ దానికన్నా ఫస్ట్ మీరు ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ముందుగా టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే పోస్ట్ చేస్తాను. సో అందుకోసమే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా టెలిగ్రామ్ లో వెళ్తుంది. అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వ బటన్ మీద క్లిక్ చేసి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ముందుగానే పోస్ట్ చేస్తాను. సో అందుకోసమే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఇప్పుడు మనం ఈ ఆఫర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మాత్రం ప్రతి ఒక్కరు 260 రూపీస్ చొప్పున క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు ఫ్రెండ్స్. అది ఏ విధంగా పొందాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఈ ఆఫర్ యొక్క లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఇక్కడ మీకు క్రోమ్ బ్రౌజర్ లో కానీ ఏదైనా ఒక బ్రౌజర్ లో వెళ్తుంది. అక్కడ నుండి మీ పేటిఎం నంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. మీ మొబైల్ లో ఉన్న పేటిఎం నంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్ గా కంటిన్యూ మీద ప్రెస్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీరు ప్లేస్టోర్ లో అయితే రీడైరెక్ట్ అవుతారు. అక్కడ నుండి మీరు కైండ్లీ సిఎస్ అనే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ అప్ విత్ ఈమెయిల్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ అప్లికేషన్ ని సైన్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీరు దాని మీద అయితే క్లిక్ చేయండి. సైన్ అప్ విత్ ఈమెయిల్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు మీ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయమంటుంది. అండ్ ఏదైనా ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు మీ బ్యాంక్ లో ఏదైతే నేమ్ ఉంటుందో అదే నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ జీమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని వెరిఫై చేసుకోండి. దెన్ ఆఫ్టర్ వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. మొబైల్ నంబర్ ఇచ్చేయండి. దెన్ మొబైల్ నంబర్ కు కూడా ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని అక్కడ వెరిఫై చేసుకున్న తర్వాత జస్ట్ ఇంత లోపలనే మీకు సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఒక 1-2 మినిట్స్ అనేది వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేటిఎం వ్యాలెట్ లో 1 రూపీ అనేది క్రెడిట్ అవుతాయి. అంటే మీరు స్టార్టింగ్ లో క్రోమ్ బ్రౌజర్ లో వెళ్ళినప్పుడు మీరు పేటిఎం నంబర్ ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్ నంబర్ కు 1 రూపీ అనేది క్రెడిట్ అవుతుంది. ఆ విధంగా క్రెడిట్ అయిన తర్వాతనే మీరు నెక్స్ట్ స్టెప్ లో అయితే వెళ్ళవలసి ఉంటుంది. సో అందుకోసమే అంతవరకు మీరు 1 రూపీ క్రెడిట్ అయిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్ లో అయితే వెళ్ళండి. దెన్ మళ్ళీ ఇక్కడ కైండ్లీ సిఎస్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, యాడ్ ఏ ఫండ్స్ యాడ్ ఏ బ్యాంక్ అకౌంట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయమంటుంది. అంటే లైక్ మీరు స్టార్టింగ్ లో ఏదైతే బ్యాంక్ అంటే మీ నేమ్ అయితే ఇచ్చారో అదే అది ఎవరి పేరు మీద అయితే ఉంటుందో అదే బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. అందుకోసమే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టార్టింగ్ లో ఇచ్చేటప్పుడే మీరు బ్యాంక్ డీటెయిల్స్ కి ఏదైతే నేమ్ ఉంటుందో అదే నేమ్ ఇచ్చేయండి. ఇక్కడ అకౌంట్ నంబర్ ఐఎఫ్ఎఫ్సి కోడ్ అనేది కూడా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ వెరిఫై అయిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్ వెరిఫై అనేది అవుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు యాడ్ ఫండ్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ మీరు 520 రూపీస్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ 520 రూపీస్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా నెక్స్ట్ స్టెప్ లో వెళ్ళినట్లయితే మాత్రం ఇక్కడ యూపీఐ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ ఒక కండిషన్ ఏమిటంటే ఫ్రెండ్స్, మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో అదే బ్యాంక్ అకౌంట్ నుంచి ఇక్కడ యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేయమంటుంది. అంటే అదే బ్యాంక్ అకౌంట్ నుండి మీరు మనీ అనేది ఇక్కడ డిపాజిట్ చేయవలసి ఉంటుంది. సో అందుకోసమే అక్కడ మీరు యూపీఐ ఐడి అనేది ఏదైతే బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్ కి సంబంధించిన యూపీఐ ఐడినే అక్కడ ఎంటర్ చేయండి. అంటే లైక్ ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే మాత్రం ఫోన్పే ఉంది అనుకోండి, మీ మొబైల్ నంబర్ ఇచ్చేసి @YBL ఆ విధంగా యూపీఐ ఐడి అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ మీద ప్రెస్ చేసిన వెంటనే ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. అంటే లైక్ ఓటీపీ అనేది ఏముండదు. ఫోన్పేకు ఎగ్జాంపుల్ గా మీరు ఫోన్పే ఇచ్చారనుకోండి, ఫోన్పే యూపీఐ ఐడి అక్కడ మీకు ఫోన్పే ద్వారా ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి పే మీద ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు 520 రూపీస్ అనేది అక్కడ పే చేయండి. పే చేసిన వెంటనే ఇక్కడ కైండ్లీ సిఎస్ అనే అప్లికేషన్ లో 520 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. ఆ విధంగా మీరు 520 రూపీస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఒక బిట్కాయిన్ ని బై చేయండి అండ్ సేల్
సేల్ చేయండి అంటే మినిమం అమౌంట్ వచ్చేసరికి 190 లేకుంటే 200 రూపాయస్ అనేది బై చేసుకోండి ఏదైనా క్రిప్టో కరెన్సీ 200 రూపాయస్ నుండి ఆ విధంగా ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే మాత్రం బిట్కాయిన్ నే బై చేయండి ఒక 200 అనేది సెలెక్ట్ చేసుకోండి స్వైప్ గా ఈ విధంగా వచ్చేస్తుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్ గా 200 ఎంటర్ చేసి ఇక్కడ స్వైప్ చేసిన వెంటనే బై అవుతుంది అండ్ మళ్ళీ అదే విధంగా సేల్ చేసుకోండి సేల్ అంటే సేల్ చేసేటప్పుడు ఒక 198 రూపాయస్ ఆ విధంగా పెట్టి సేల్ చేయండి ఒక 12 రూపాయస్ ఛార్జెస్ పడతాయి ఓవరాల్ గా మీకు 520 యాడ్ చేశారనుకోండి 518 రూపాయస్ అనేది మీరు డైరెక్ట్ గా విత్డ్రా అనేది చేసుకోవచ్చు ఆ విధంగా బై చేయండి అండ్ మళ్ళీ సేల్ చేయండి సేల్ చేసుకున్న తర్వాత యాడ్ ఫండ్ దాంట్లో వెళ్లి అక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఇక్కడ 100% సెలెక్ట్ చేసుకున్న వెంటనే డైరెక్ట్ గా 518 రూపాయస్ అనేది డైరెక్ట్ గా విత్డ్రా అవుతాయి విత్డ్రా అయిన వెంటనే డైరెక్ట్ గా మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో అదే బ్యాంక్ డీటెయిల్స్ లో 518 రూపాయస్ అనేది క్రెడిట్ అవుతాయి అండ్ వాటితో పాటు ఇక్కడ పేటిఎం లో చూసుకున్నట్లయితే మాత్రం 260 రూపాయస్ అనేది క్రెడిట్ అవుతుంది పేటిఎం వాలెట్ లో ఓవరాల్ గా 261 రూపాయస్ మీకు క్యాష్ బ్యాక్ రూపంగా లభిస్తుంది ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ చిన్న ట్రిక్ నుండి మీకు 260 రూపాయస్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది ఇలా మీరు వేరే వేరే మొబైల్స్ నుండి అన్లిమిటెడ్ కూడా చేయవచ్చు బట్ ఇక్కడ పేటిఎం నంబర్ అనేది ఒకటే నంబర్ మీద రాదు వేరే వేరే మొబైల్ నంబర్స్ కి మళ్ళీ వేరే వేరే పేటిఎం నంబర్స్ కూడా ఇవ్వవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ బట్ ఇక్కడ మాత్రం ఒకటి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ ఆఫర్ ఎంత వరకు ఉంటుందో కూడా తెలియదు మేబీ టుమారో మార్నింగ్ వరకు కూడా ఎక్స్పైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి